రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తోందని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మధుర్ ఆరోపించారు. రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గ శ్రేణులు నిరసన తెలిపారు. నియోజకవర్గంలోని లంకల గన్నవరం డొక్కవారి తోట నుండి స్థానిక మెయిన్ రోడ్డు వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆద్వేలంలో ఈరోజు పి గన్నవరం నియోజకవర్గంలో రైతుల మీద ఉన్న సమస్యల గురించి ఈ ప్రభుత్వానికి మనం ఎంఆర్ఓ గారికి తెలియజేయడం కోసం ఈరోజు మనము పాదయాత్ర నడుచుకుని మా రైతుల ఇబ్బందులన్నీ కూడా రైతులు అందరితో కలిసి మాట్లాడి వాళ్ళతో కూడా ఇబ్బందులు తెలుసుకుని ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ తెలుసుకుని వాటిని ఒక వినతిపత్రం తయారు చేసి ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది. మేము ప్రత్యేకంగా ఈరోజు వచ్చిన ఎంఆర్ఓ గారికి ఇచ్చిన వినతిపత్రంలోని ప్రత్యేక మూడు నాలుగు అంశాల మీద మేము ప్రత్యేకంగా మాట్లాడాము. ఒకటి, ఈ వర్షాకాలంలోని లేకపోతే రైతులకి పడే సమస్యల మీద ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. అలాగే వాళ్ళకి ఒక స్టెబిలిటీ ఫండ్ ఇచ్చారని కూడా తెలియజేశారు. దాని మీద రైతులు కూడా ఇప్పుడు దాకా ఒక అవగాహన కూడా లేదు. అలా చేసిన వల్ల చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాగ ఈస్ట్ గోదావరిలోని మొట్టమొదటిసారి మీకు క్రాప్ హాలిడే అనేది ఒకటి ప్రకటించారు. అది కూడా ఏంటంటే ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది రైతులు వైపున. ఆ నిర్లక్ష్యం వల్లనే ఆ రోజుని వాళ్ళు క్రాప్ హాలిడే